పరిపాలన ప్రజలకు మరింత చేరువయ్యేలా పథకాల అమలులో మరింత వేగం పెరిగేలా అన్ని ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా నూతనంగా 26 జిల్లాల ఏర్పాటును సీఎం జగన్ చేశారని మంత్రి బొత్స అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవం చేసిన ఈ కార్యక్రమంలో విజయనగరం కలెక్టర్ కార్యాలయం నుండి మంత్రి బొత్సతో పాటు జిల్లా కలెక్టర్ ఎంపీ బెల్లం చంద్రశేఖర్ పలువురు పాల్గొన్నారు. మొట్టమొదట కడప జిల్లా ఏర్పడటం కడప జిల్లా వాస్తవంగా 53 కర్నూలు నెల్లూరుతో ఆంధ్ర రాష్ట్రం 11 జిల్లాలతో ఏర్పడింది సార్. స్టాటిస్టిక్స్ అందుబాటులోకి ఉంటాయి. ఒక వాలన సంస్కరణ ఇది రాజు మన ఇండస్ట్రియల్ చరిత్రలో నిలుస్తాయి సార్. సో ఆ విధంగా 13కి 13 జోడించి ఈరోజు రాష్ట్రంలో ఓ చరిత్రాత్మకమైన ఘట్టం राष्ट्र चरत्र एग्जिस्टिंग 13 जिल्ला राष्ट्रा 23 26 जिल्ला इपड़े मुख्यमंत्री गारु वच्ची प्रारंभिंचारु वीडियो कॉन्फ्रेंस द्वारा प्रारंभिंचारु. आ नेपथ्यंलो विजयनगरंलो संबंधी मन को पार्थिपुर मंजम अने जिल्ला एर्पाटु चेयडं अनादिगा इप्पटि नुंचि प्रजलंदरू कोरुतुन्न आ नेपथ्यंलो अलागे कोत्त रेंडु రెవెన్యూ డివిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 21 కొత్త రెవెన్యూ డివిజన్ ఇస్తే అందులో రెండు విజయనగరంకి వచ్చాయి. ఒకటి బొబ్బులి, రెండోది వచ్చి చెప్పుపల్లి. ఇది కూడా బొబ్బులి చెప్పుపల్లి కూడా ఎప్పటి నుంచో ఆ ప్రాంత ప్రజలు అందరూ కూడా మాకు పరిపాలన సౌలభ్యం ఇంకా ఉండాలి అనే కోరుకుతూ ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఆ ప్రకారం ఆ రెండు కూడా వచ్చాయి. అవి కూడా మరి ఇందాక ముఖ్యమంత్రి చేతి మీదుగా అది అయింది. ఫిజికల్గా ఇప్పుడు వెళ్ళి కలెక్టర్ గారు నేను వెళ్ళి ఇప్పుడు ఒక గంటలో చెప్పుపల్లి అలాగే మధ్యాహ్నం వచ్చి బొబ్బులి రెండు రెవెన్యూ డివిజన్ ఆఫీసులు కూడా ప్రారంభించబోతున్నాం. దీని నేపథ్యం ఏంటంటే ఏదైతే మా ప్రభుత్వ విధానం ఉందో పరిపాలన వికేంద్రీకరణ అనేది ప్రజల ముందుకు పరిపాలన ఇవ్వాలనే ఆలోచన ఏదైతే ఉందో సెక్రటరేట్ స్థాపించిన దగ్గర నుంచి వాలంటీర్ వ్యవస్థ తీసుకుంటున్న దగ్గర నుంచి జిల్లా ఏర్పాట్ల వరకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు వరకు కూడా ఆ కాన్సెప్ట్ అంతా కూడా అది ఆలోచనతోనే మరి ప్రభుత్వ విధానంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీంతోపాటు ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా ఉండాలన్నది మా ఎన్నికల ప్రణాళికలో భాగంగానే మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని కూడా జరిగిందనే విషయాన్ని కూడా మీ ద్వారా ఈ రాష్ట్ర జిల్లా ప్రజలకు తెలియజేస్తూ ఈ పరిపాలన ఈ సౌలభ్యం దీన్ని మరి సత్వినియోగం చేసుకుని ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం తయారుగా ఉందనే విషయాన్ని మరి అధికారులు అటు ప్రజాప్రతినిధులుగా మా అందరి బాధ్యతగా ఈ కార్యక్రమంలో మరి ప్రజలకు అందిస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఓకే.